మేడారం వెళ్ళడం కుదరడం లేదు సమ్మక్క దర్శించుకోలేదు కనీసం ప్రసాదం అయినా స్వీకరించకపోయామే అని బాధపడుతున్నారా ఇప్పుడు ఆ చింత అవసరం లేదు మేడారం వెళ్ళలేని భక్తుల కోసం శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ మీ ఇంటికే తల్లుల ప్రసాదాన్ని చేర్చే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎలాగో ఇప్పుడు చూద్దాం అకాడమీ స్థాపించిన పన్నెండు పద్దెనిమిది డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి నిలిచిన తేజస్ తెలంగాణ కుంభమేళగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి టిఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తుంది ఈ మేరకు దేవాదాయ శాఖతో టిఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది మహాజాతర ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరుగుతుండగా ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆన్లైన్ ఆఫ్లైన్లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది భక్తులు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గో కౌంటర్లలో పీసీసీ ఏజెంట్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు పేటిఎం ఇన్సైడర్ యాప్లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వచ్చు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని భక్తులకు బంగారం అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది బుకింగ్ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు కుంకుమను అందజేస్తాం ఈ బుకింగ్ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుంది అని టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని లాజిస్టిక్స్ కార్గో కౌంటర్లలో మీ సేవ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వహించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని తెలిపారు లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్లైన్లో పేటిఎం ఇన్సైడ్ పోర్టల్లో గానీ యాప్ లోని సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు ఆన్లైన్ బుకింగ్ సమయంలో భక్తుల తమ సరైన చిరునామా పిన్ కోడ్ ఫోన్ నంబర్ ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు మేడానం ప్రసాద బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్ కౌంటర్లు గాని కాల్ సెంటర్ నంబర్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ సంప్రదించాలని ఆయన సూచించారు భక్తులను మేడారం చేర్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిఎస్ఆర్టీసీ ఈసారి ఏకంగా యాభై ఒక సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించగా గత జాతరలతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చే వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేట్ చేసే ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో దాదాపు నలభై లక్షల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు